స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది శనివారం కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఈ రాశివారికి ఈరోజు గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి గృహంలో మార్పులు సంతృప్తినిస్తాయి బంధుమిత్రులను కలుస్తారు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి సంగీత సాహిత్య సినిమా కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం స్థిరంగా ఉంటుంది కుటుంబ అవసరాలకు ఖర్చులు ఉన్న అనుకూల ఫలితాలు సాధిస్తారు కొత్త అవకాశాలు పలకరిస్తాయి సోదరులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఆరోగ్యంగా ఉంటారు ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు తీర్థయాత్రలు చేపడతారు భక్తి పెరుగుతుంది ఇక ఈ రాశి వారికి అన్నదముల బంధువుల సహకారం లభిస్తుంది సహోద్యోగుల సహకారం పొందుతారు కోర్టు కేసులో అనుకూల ఫలితాలు ఉంటాయి పారిశ్రామిక వ్యక్తులు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది రావలసిన డబ్బు చేతికందుతుంది చంచలం అధికమవుతుంది గృహంలో మార్పులు కోరుకుంటారు స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలుంటాయి ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది ప్రయాణాలు ఉంటాయి ప్రారంభించిన పనులు సానుకూలంగా పూర్తవుతాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది నలుగురికి సాయపడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రయాణాలు కలిసొస్తాయి ఉత్సాహంతో పనులు చేస్తారు ఇక అదృష్టం కలిసొస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో రాదు అనుకున్న సొమ్ము చేతికొస్తుంది కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది వ్యాపారులకు న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్టు కేసులో విజయం చేకూరుతుంది రాజకీయంగా పనులు నెరవేరుతాయి ఉద్యోగులకు తోటివారితో సత్సంబంధాలు ఉంటాయి బంధుమిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పట్టడం మంచిది అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు అధికారుల ఆదరణతో పనులు నెరవేరుతాయి ఉత్సాహంతో ఉంటారు ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనులు వాయిదా పడచ్చు కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంది వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం ఉంటుంది ఆస్తి దగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అంత ఆశాజనకంగా లేవు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఏ రకమైన నిరాశ లేదా ఆందోళనను తొలగించడానికి ఆదిత్య హృదయ స్తోత్రం గుర్తు చేసుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి